గడ్డం గీయించుకుంటున్న హీరోయిన్. హీరోయిన్ ఏంటి, గడ్డం గీయించుకోవడం ఏంటి అనుకుంటున్నారా? అవును, వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ చెల్లిగా చేసిన సంజన గడ్డం గీయించుకోవడమే కాకుండా గడ్డం గీయించుకుంటున్న సమయంలో వీడియో తీయించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది, ఆ వీడియో వైరల్ అవుతుంది. మామూలుగా మగాళ్ళు గడ్డం గీయించుకుంటారు, కానీ ఆడవాళ్లకు కూడా లైట్గా గడ్డాలు వస్తాయి. కానీ వాళ్ళు ఇలా గడ్డం గీయించుకోవడానికి సిగ్గుపడతారు. కానీ సంజన మాత్రం ఏమాత్రం సిగ్గుపడకుండా గడ్డం గీయించుకొని వీడియో కూడా తీసి నెట్లో పెట్టింది. అయితే అందరికీ ఒక ట్విస్ట్, నిజానికి గడ్డం తీసేదానిలో బ్లేడ్ లేదేమో అని కాస్త అనుమానం ఉంది అన్నట్లుగా ఈ వీడియో చూసిన వాళ్ళు చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఏది ఏమైతే ఏంటి, మళ్ళీ అందరికీ తను ఒకదానిని ఉన్నాను అని గుర్తు చేయడానికే ఇలా ప్రయత్నాలు చేస్తుందేమో అని అందరూ అనుకుంటూ చూస్తున్నారు ఈ వీడియోను. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14 జర్మనీలో జన్మించాడు. వంకర టింకర్గా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902 స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.